రేపల్లెలో 5వ రోజు నవనిర్మాణ దీక్ష కార్యక్రమం సాగింది. నవనిర్మాణ దీక్షలో భాగంగా రేపల్లె మండలం పేటూరు గ్రామంలో జరిగిన దీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగాని మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం హేతుబద్ధత లేని విభజన చేసిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే అనగాని. అందరికీ నమస్కారం. ఈరోజు 4వ విడత నవనిర్మాణ దీక్ష 5వ రోజు పేటూరు గ్రామంలో మనం చేసుకోవడం జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క నవనిర్మాణ దీక్ష అంటే ప్రతి ఒక్క తెలుగు వారికి చైతన్య పరిచయ దిశగా, ఏదైతే 5 కోట్ల తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఎలాంటి ఇష్టం లేకుండా పోయేటప్పుడు కూడా హేతుబద్ధమైనటువంటి విభజన చేసి మనకి రాజధాని సైతం లేకుండా కట్టుబడులతో పంపించేసినటువంటి విషయం అందరికీ తెలుసు. జూన్ 2 2014 మనకి ఈ యొక్క దుర్ఘటన జరిగింది. పక్కన రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటే మనం మనకి ఉన్నటువంటి కర్తవ్యం గురించి చర్చించుకునే విధంగా, మన లక్ష్యం గురించి చర్చించుకునే విధంగా, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఉందో ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో అగ్రస్థానం తీసుకెళ్ళాలని చెప్పేసి 2022 నాటికి ఈ దేశంలో 3 అగ్ర రాష్ట్రాలు ఒక రాష్ట్రంగా ఉండాలని, 2029 నాటి అగ్ర రాష్ట్రంగా ఉండాలని, అలాగే 2050 నాటికి ప్రపంచంలో అగ్ర రాష్ట్రంగా ఉండాలని ఒక మంచి ఆలోచన ఒక సంకల్పంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం ఈ 4 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి, అలాగే ఎదుర్కొన్న సవాళ్ళు, వాటి అతిగమించి ఎలాగైతే మనం ముందుకెళ్తే తీసుకెళ్తా ఉన్నామో, అలాగే ఎలాగైతే భావితరాలకి మేలు చేయాలని చెప్పేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఒక రూపకల్పన చేసుకుని క్షేత్రస్థాయిలో ఎన్ని కూడా అమలు చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలను పెట్టుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదవారింట్లో ఆనందాన్ని వికసించాలని చెప్పేసి, అందరి యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలని చెప్పే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఊహించని విధంగా మేనిఫెస్టో లేని కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం. మనం పెన్షన్ పెంచవచ్చు, అలాగే ఆరోగ్యరీత్యా ఎన్టీఆర్ వైద్య సేవలో ఎన్నో సేవలు యాడ్ చేసుకుంటూ పోతూ, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ విధానంలో కూడా పెద్ద ఎత్తున మనం ఈ ప్రాంతంలో ప్రజలకి మనం ఆసరా నిలబడ్డాం. అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి అన్ని స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడంతో పాటు వాళ్ళకి కావాల్సిన వసతులతో పాటు అందరికీ కూడా వినూత్నమైన కార్యక్రమాలు పెట్టి వాళ్ళందరూ ఆకర్షించుకుంటూ గవర్నమెంట్ స్కూల్ వైపు ఆకర్షించుకోవడంతో పాటు వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు కల్పించుకుంటూ ఈ విద్యార్థులందరూ కూడా ఒక మంచి స్థానం తీసుకెళ్ళే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ విద్యోన్నతి కానీ విదేశీ విద్యా కార్యక్రమాలు పెట్టి వాళ్ళు ఇంకా మెరుగైన చదువు లబ్ధి పొందే దిశగా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఎప్పుడు ఎవరు ఊహించద్ది చంద్రన్న బీమా, అందరూ కూడా నిండు మూలలో జీవించాలని కోరుకుంటాం. కానీ పొరపాటున ఆ కుటుంబంలో పెద్దదికి చనిపోతే వారికి ఇంట్లో పెద్ద కొడుకుగా నేను ఆదుకుంటానని చెప్పేసి చంద్రబాబు గారు ఏదైతే మాట చెప్పారో దాని దిశగా ఈ యొక్క 5 లక్షల రూపాయలు నిన్న కూడా ఇస్తా ఉన్నారు. మేనిఫెస్టో చెప్పని మనం చూస్తూ ఉన్నాం. కళ్యాణ కానుక చరిత్రలో ఎవరు ఊహించని విధంగా, ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా అప్పులు పాలేదు ఇల్లు కట్టుకున్నప్పుడు తెలియజేసినారు. అలాగే ఇల్లు కట్టుకుని అప్పులు పాలకూడదని చెప్పేసి 150,000 రూపాయలు చెబుతాం. ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పేసి 50,000 కోట్ల రూపాయలతో 19 లక్షల ఇల్లు రూరల్లో, అలాగే హౌస్ అర్బన్లో కూడా కట్టే దిశగా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పేదవాడు ఆనందంగా జీవించాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే హేతుబద్ధత లేనటువంటి విభజన జరిగిందో, ఏదైతే అందరూ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏదైతే పేదరికంలో ఉన్నారో, వారందరినీ కూడా ఆర్థిక స్థితిని ఒక స్థిరమైన స్థాయికి తీసుకురావాలి. ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం మనకి అన్యాయం చేసిందో, ఏదైతే మనకి ఫండ్స్ ఇవ్వట్లేదో, ఏదైతే పోలవరం వస్తే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందో చెప్పేసి దానికి కావాల్సిన ఆర్థిక సపోర్ట్ ఇవ్వట్లేదో, అన్నింటి కూడా అధిగమించి మనం ఎలా జీవనం పయనం చేయాలి, భావితరాలకు ఎలా మంచి చేయాలని చెప్పేసి మనం ఈ యొక్క ఈ నవనిర్మాణ దీక్షలో మనం ఇంట్రాక్షన్ చేసుకుంటూ అందరం కూడా సంఘటితంగా కుటుంబ భాగస్వాములాగా కలిసి ఎలా పనిచేయాలని చెప్పేసి ఈ దీక్షలో మనం ప్రమాణం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకత్వం కూడా పనిచేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు 5వ రోజు మనకి జన్మభూమి మీద, అలాగే ఉపాధి కల్పన వాటి మీద కూడా డిస్కషన్ చేపట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కూడా ప్రస్తుతం ఈ రాష్ట్రం
డెవలప్ చేసుకుంటుంది. ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా ఉపాధి కల్పించాలి. వారికి ఏదైతే నైపుణ్యం దేంట్లో ఉందో దాన్ని గుర్తించి దానిపై నాలెడ్జ్ ఎనాన్స్ చేయించడంతో పాటు వారికి దాంట్లో ప్లేస్మెంట్స్ వచ్చేసా కూడా ప్రతి ఒక్క నాలుగు వేసుకుని ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకందరూ కూడా ఈ జాబ్ మేళాస్లో పాల్గొనే విధంగా తీసుకుని దాదాపుగా 60% అటెండెన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ ఇచ్చిన తర్వాత మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కనపడతా ఉంది. ఇంకా వారి ద్వారా ఎన్నో లోన్లు ఇవ్వడంతో పాటు పరిశ్రమలు పెట్టుకునే విధంగా అలాగే యువతని ఒక మంచి భవిష్యత్తు చిన్నగా రూపకల్పన చేసుకుని ముందుకెళ్తాను. దాంట్లో భాగంగానే మన నిరుద్యోగ బుద్ధి కూడా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అది పూర్తిగా అమలు చేసే విధంగా నూతనంగా ఉద్యోగ నిరుద్యోగ బుద్ధి కూడా ఇస్తా ఉన్నారు. 1000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగం కూడా ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా వారికి వచ్చే దిశగా కూడా ఏది చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసి వారు ఉపాధి కల్పించే దాన్ని కూడా పూర్తిగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో యువత అందరూ కూడా ఉల్లాసంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండే దిశగా కూడా ఈ కార్యక్రమం చేస్తామని కూడా తెలియజేస్తాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. సుభాష్